పొట్టలో సమస్యల గుట్టు తెలుసుకోవడానికి ఎంతగానో ఉపకరించే సరికొత్త పరీక్ష క్యాప్సల్స్ ఎండోస్కోపీ రూపంలో ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో రక్త పరీక్షల అవసరమే లేదు. నోటి నుంచి కెమెరాతో కూడిన ట్యూబ్ను పొట్టలోకి పంపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం మాత్ర రూపంలో ఉండే క్యాప్సల్స్ను అలా మింగేస్తే చాలు. దానికున్న కెమెరా అంతర్లోకంలో అలా అలా విహరిస్తూ పొట్టలో సమస్యల అనుపాళ్లను ఫోటోలు తీసి పంపిస్తూ సవివరంగా మనకు తెలియజేస్తుంది. జబ్బుల నిర్ధారణలో సంచలనం, క్యాప్సల్స్ ఎండోస్కోపీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక పెద్ద సంశయాల పొట్ట. ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది, మరో పూట తిన్నది అరిగినట్టు అనిపించదు. ఒక్కోరోజు పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది, లేదంటే ఒకటే గడబిడిగా ఉంటుంది, విరేచనాలు పట్టుకుంటాయి. పొట్టలో కనిపించే ఇలాంటి బాధలకు ఒకప్పుడైతే చేయటానికి ఏమీ ఉండేది కాదు. అమీబియాసిస్ అనో లేదంటే మరో సమస్యగానో భావించి చికిత్స చేసేవాళ్ళు. అయితే ఎండోస్కోపీ రాకతో ఈ అవస్థలు తప్పాయి. ఈ వైద్య పరీక్షలో ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబ్ను నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగు లోపలి భాగం ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా అల్సర్ డ్యామేజ్ ఎంతవరకు అయ్యిందని నిర్ణయిస్తారు. అయితే ఈ విధానంలో నోటి ద్వారా గొంతు నుంచి పొడవాటి ట్యూబ్ను లోపలికి పంపించాల్సి ఉంటుంది. ఈ అసౌకర్యాన్ని కూడా తప్పిస్తూ మాత్రలాగా మింగే క్యాప్సూల్ ఎండోస్కోపీ విధానం ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది రోగికి ఎంతో అనుకూలంగా ఉంటుందని, పూర్తి సురక్షితమని చెబుతున్నారు డాక్టర్లు. క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే దీనికి ఎందుకు క్యాప్సూల్ ఎండోస్కోపీ అని అంటే, మనం రొటీన్గా వేసుకునే నోట్లో వేసుకునే క్యాప్సూల్లా ఉంది కాబట్టి క్యాప్సూల్. సో ఎండోస్కోపీ లోపల చూస్తుంది, మన పేగులో మింగినప్పుడు అది ఇలా ప్రయాణిస్తూ కెమెరాతోటి చూస్తుంది కాబట్టి లోపల ఎండో లోపల చూస్తుంది కాబట్టి క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటారు. సరే, ఇది ఏదో చాలా విచిత్రంగా ఉంది, దీన్ని ఎవరెవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవాలంటే అసలు ఎందుకు అనుకున్నారు ఫస్ట్ అని చూస్తే, మామూలుగా ఏంటి, పేగులో ప్రాబ్లం ఉంటే ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం కానీ లేకపోతే రక్తం తక్కువ ఉన్న పేషెంట్స్ కానీ, కొన్ని కొన్నిసార్లు మనలో నల్లగా మెలీనా అంటారు ఈ మధ్యకాలంలో చాలామందినే ఉంటారు, అది వచ్చిన పేషెంట్స్కి నార్మల్ ఎండోస్కోపీస్ చేసిన తర్వాత కారణాలు తెలిగిపోతే కొన్నిసార్లు చిన్న పేగులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ చిన్న పేగు వరకు రీచ్ అవ్వడానికి ఎండోస్కోపీస్ అంత దూరం వెళ్ళలేవు కాబట్టి లేటెస్ట్ పద్ధతులు ఉపయోగిస్తారు. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, ఇది యాక్చువల్లీ మిలిటరీలో ఈ క్యాప్సూల్ని యూజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే శత్రువులను అవతాల ప్లేస్లోకి ఏదైనా తెలియాలి అని అనుకుంటే ఒక గొట్టంలోంచి ఇలా వేసి తర్వాత వైర్లెస్గా ఇన్ఫర్మేషన్ను ఇటు పక్క నుంచి చూసేవాళ్ళు అన్నమాట, అవతల జరుగుతుంది ఏంటా, ఎలాగా ఏం చేయాలి. సో గోడకు అవతాలు ఉన్న వాళ్ళు నేను చూడాలంటే దాంట్లో అలా వేసి చూసేవాళ్ళు అనమాట. సరే, ఒక మిలిటరీ పర్సన్ ఒక డాక్టర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటే ఆయన అన్నాడు, ఇదేదో చాలా బాగుంది, సో అలాగే మాకు ఈ యొక్క గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో అంటే నోటి నుంచి మలం వరకు 9 మీటర్లు ఉంటుంది, స్కోప్స్ మాత్రం మ్యాక్సిమం 2 మీటర్లే ఉంటాయి. సో పైనుంచి వెళ్తే 1.5 మీటర్ చూస్తాం, కింద నుంచి వెళ్తే 2 మీటర్లు చూస్తాం, మధ్యలో మిగిలిపోయిన 6 మీటర్లను ఎలా చూడగలము అనే క్వశ్చన్తో ఏం చేశారంటే, ఈ యొక్క క్యాప్సూల్ని పంపిస్తే వస్తుందా లేదా అని చెప్పి ఆ యొక్క డాక్టరు ఆ మిలిటరీ పక్కన ఆయనతో కూర్చున్నప్పుడు మింగేసి చూసుకున్నాడు, అదేదో చాలా బాగుంది. అంటే ఇనిషియల్గా ఏమవుతుందంటే దీని యొక్క బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది, సో కొంత దూరం వెళ్ళి అయిపోయింది. సరే, ఎనీయో, సో ఆ విధంగా డెవలప్ అయిన సిస్టమే ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ. క్యాప్సూల్ ఎండోస్కోపీని పొట్టలో అంతర్లోక విహారంగా చెప్పుకోవచ్చు. ఎండోస్కోపీలో మాదిరిగా నోటి నుంచి గొట్టాన్ని దింపాల్సిన పని లేదు. క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది చూడటానికి కెమెరాతో కూడిన చిన్న పిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో సూక్ష్మమైన కెమెరా బ్యాటరీని అమర్చుతారు. మనం మందుబిళ్ళ మింగినట్లుగానే క్యాప్సూల్ ఎండోస్కోపీని మింగాలి. మనం తీసుకున్న ఆహారం ఏ ఏ మార్గంలో కడుపులోకి చేరి మలద్వారం గుండా బయటకు వస్తుందో అదేవిధంగా ఈ క్యాప్సూల్ కూడా జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాలను స్కాన్ చేస్తూ మలం ద్వారా బయటకు వస్తుంది. ఇందులో అమర్చిన కెమెరాను కంప్యూటర్కు అనుసంధానం చేస్తారు. జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాల చిత్రాలను కంప్యూటర్లో చూడవచ్చు. సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన వైద్య పరీక్ష.
పేగుల్లో రక్తస్రావం, చిన్న చిన్న పుండ్లు, అల్సర్ వంటివి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. కొంతమందిలో ఏమవుతుందంటే అకల్ట్ అబ్స్క్యూర్ ఎనీమియా అంటాం. అంటే ఏంటి, వాళ్ళకి రక్తం మాటిమాటికి తగ్గిపోతూ ఉంటుంది. ఒక ఇద్దరు పేషెంట్స్, ఒక ఆయన భీమవరం నుంచి వచ్చారు, ఒక ఆయన ఒంగోలు నుంచి వచ్చారు. ఎన్నో టెస్టులు చేయించుకున్నారు. అంటే రక్తం లేకపోవడం వల్ల నీరస పడిపోవటము, ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితి, వాళ్ళ యొక్క తీసుకున్న ఆహారం కూడా ఒంటికి పట్టని పేషెంట్స్, బరువు తగ్గుతూ ఉన్నారు ఈయన. సో ఆయనకి సిటీ స్కాన్లు అయిపోయినాయి, ఎంఆర్ఐ స్కాన్లు అయిపోయినాయి, ఎండోస్కోపీ పైనుంచి కింద నుంచి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవే రిపీట్ చేస్తూ ఉన్నారు. సరే, ఈయనకి కారణాలు అయితే తెలియట్లేదు. సరే, ఒకసారి వచ్చారు నా దగ్గరికి. ఆయనకి రక్తం 6 ఉన్నది, నార్మల్గా 13 ఉండాలి. ఈ పర్టికులర్ పేషెంట్కి ఎగ్జామిన్ చేస్తే ఏమైంది, అతనిలో సాల్ట్, ఎలక్ట్రోలైట్స్ అన్నమాట, అవి తక్కువ ఉన్నాయి. తర్వాత రక్తం కూడా తక్కువ ఉన్నది, నీరసంగా ఉన్నారు, బరువు కూడా తగ్గుతూ ఉన్నారు. సో వీళ్ళిద్దరిలోనూ ఈ పర్టికులర్ క్యాప్సిల్ ఎండోస్కోపీ చేయటం వల్ల ప్రాబ్లం ఎక్కడుందో తెలిసింది. దానికి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నార్మల్గా వచ్చారు. సో ఎవరైనా నీరస పడుతున్న పేషెంట్స్, రక్తం తక్కువ ఉన్న పేషెంట్స్, మాల్ అబ్జార్ప్షన్ అంటాం అనమాట, బరువు తగ్గుతున్న పేషెంట్స్కి ఇలాంటి పరికరం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏంటంటే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడుందని తెలుస్తూ ఉంటుంది. ఇదన్నీ కాకుండా క్రోన్స్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, అంటే కడుపులు నొప్పి, విరోచనాలు వస్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఆఫ్టర్ సల్సర్స్, నోట్లో చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ పేషెంట్స్ పేగులో, చిన్న పేగులో కూడా చిన్న చిన్న అల్సర్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా సిటీ స్కాన్లోనూ వీటిలోనూ తెలియదు. సో వీటిని తెలుసుకోవడానికి ఇలాంటి చిన్న క్యాప్సూల్ ఒకటి మింగారు ఉంటుంది, ఆ లోపలికి వెళ్తూ ఉంటే పిక్చర్స్ తీస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత దూరంలో ఉంది, దాన్ని ఏం చేయొచ్చు అనేది తెలుస్తుంది. వీళ్ళకి ఏంటి, చిన్న మెడికేషన్స్ ఇవ్వడం వల్ల నార్మల్ లైఫ్కి రాగలరు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మిగతా వాటిలోకి ఏంటంటే ఎండోస్కోపీ అని కూడా ఒకటి ఉంటుంది. సో ఒక ట్యూబ్ లాంటిది లోపల పంపించి చూడొచ్చు, చాలా ఇన్వేజివ్. అలాంటి పరిస్థితులు కూడా చేశాను. కొంతమంది పేషెంట్, ఒక ఆయన వాంతులు అవుతూ ఉన్నాయి, పొట్టంతా బ్లాక్ అయి ఉన్నది. ఈ పర్టికులర్ పేషెంట్కి ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఏంటో తెలియలేదు. సో ఆయనకి ఒక స్పైరల్ ఎండోస్కోపీ అని చెప్పి ఉంటుందన్నమాట, లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లం చూసి ఓపెన్ చేయడం జరిగింది. సో అలాంటి పరికరాలు కూడా ఉన్నాయి చిన్నపేగులో చేరుకోవడానికి. ఎందుకంటే ఒకవేళ ఓన్లీ ప్రాబ్లం తెలియటమే కాకుండా ప్రాబ్లం నుంచి బయాప్సీస్ కావాలంటే అలాంటివి కూడా చేయొచ్చు అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ ఎటువంటి పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అని అంటే, బరువు తగ్గిన పేషెంట్స్కి, నీరస పడుతున్న పేషెంట్స్కి, రక్తం తక్కువ ఉన్న పేషెంట్స్కి, లేకపోతే వాళ్ళల్లో ఎలక్ట్రోలైట్స్, సాల్ట్స్ తక్కువ ఉండి కారణాలు తెలియకుండా ఉన్న పేషెంట్స్కి, వీళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. అది అలాగే అది ఒకటే కాకుండా క్రోన్స్ పేషెంట్స్, సటిల్ క్రోన్స్ అంటాం అనమాట, వాళ్ళకి స్కాన్లో తెలియదు కానీ మోషన్ టెస్ట్ చేస్తుంటే ఫీకల్ కాల్పిటం చాలా అధికంగా ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంటుంది. చిన్నపేగులోనూ, పొత్తికడుపు భాగాల్లో సమస్యల్ని ఖచ్చితంగా గుర్తించేందుకు క్యాప్సూల్ ఎండోస్కోపీ బాగా అనువుగా ఉంటుంది. సంప్రదాయక ఎండోస్కోపీ విధానంతో పోలిస్తే పిల్ రూపంలో ఉండే క్యాప్సూల్ ఎండోస్కోపీ పేషెంట్కి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి మత్తు ఇవ్వాల్సిన పని లేదు, మాత్రం మింగినట్టుగా క్యాప్సూల్ని మింగితే చాలు. తర్వాత 2-3 రోజుల్లో మలంలో క్యాప్సూల్ బయటకు వచ్చేస్తుంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మింగిన క్యాప్సూల్ చిన్న పేగుల్లోని ముడతల మధ్య చిక్కుబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. పొట్ట ఉబ్బరం, వాంతి, వికారం వంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప క్యాప్సూల్ ఎండోస్కోపీతో పెద్దగా సమస్యలేవి ఉండవని చెబుతారు డాక్టర్లు. నోటి నుంచి ట్యూబును పంపటం ఇష్టం లేని వాళ్ళకి, ప్రొసీజర్స్ అంటే భయపడే రోగులకు కంప్యూల్స్ ఎండోస్కోపీ నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి.